మందుకృష్ణ మాదిగ కీలక కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో మాదిగలకు జరుగుతున్న అన్యాయం వెలుగులోకి వస్తున్నాయి. మోతుకపల్లి నరసింహారావు మొదటి నుంచి మాదిగలకు అండగా నిలబడ్డారని, కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ కేటాయింపులో మాదిగలకు జరిగిన అన్యాయం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ ఎస్సీ రిజర్వేషన్ స్థానం కూడా మాదిగలకు ఇవ్వలేదని, మోతుకపల్లి మాటలకు కాంగ్రెస్ పార్టీ జవాబు చెప్పాలని అన్నారు. మాజీ మంత్రివర్యులు మోతుపల్లి నరసింహులు గారు, ఆయన అంటే మాకు చాలా అభిమానం, ఆయన అంటే మాకు చాలా గౌరవం. ఆయన ఏ పార్టీలో ఉన్నా, ఆయన ఏ స్థాయిలో ఉన్నా కమ్యూనిటీకి అన్యాయం జరుగుతున్నప్పుడు ఆయన ప్రశ్నిస్తుంటాడు. ఆయన ఒక పార్టీలో ఉండి ఇంకొక పార్టీని ప్రశ్నించడమే కాదు, ఆయన సొంత పార్టీలో అన్యాయం జరిగినప్పుడు కూడా ప్రశ్నించే చైతన్యం గల నాయకుడు మోతుపల్లి నరసింహులు గారు. ఈ విషయంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమ ప్రారంభ దినాల్లో ఆయన రాష్ట్ర మంత్రిగా ఉన్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన ఎప్పుడు మాదిగలకు ఎంఆర్పీస్కు అండగా నిలబడుతూ వచ్చాడు. కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని అవమానిస్తున్నది, తెలంగాణ నుంచి మాదిగల్ని పార్లమెంటుకు పంపకుండా కుట్ర చేస్తున్నది, కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకుండా మా మోతుపల్లి నరసింహులు అవమానించడం అంటే, మా మోతుపల్లి నరసింహులు గారిని రేవంత్ రెడ్డి అవమానించినా ఇంకో అవమానించినా మమ్మల్ని అవమానించినట్టే మా జాతిని అవమానించినట్టే. ఆ విషయాన్ని గ్రహించాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకో విషయం గుర్తు చేస్తున్నా సోదరులారా, కేసీఆర్ మంత్రివర్గంలో మాకు ఒక మంత్రి లేడని చెప్పేవాళ్ళం. రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో మాదిగల పక్షాన ఒక మంత్రి ఉన్నారని వీళ్ళు చెప్తారు. ఆయన పేరే దామోదరం రాజా నరసింహ, అంతే కదా. కేసీఆర్ మంత్రివర్గంలో అసలు మంత్రే లేడు, రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో దామోదర నరసింహ ఉన్నా కూడా రేవంత్ రెడ్డి గారు మా దామోదర నరసింహను మంత్రిగా చూడరు, ఉండి లేనట్టే. మాకు కేసీఆర్ గవర్నమెంట్ లో లేడు, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ లో ఉన్నాడు అనుకుంటారు, కానీ ఆయనను ఉన్నట్టు కాదు, ఆయన ఉన్నట్టు కాదు. మా దృష్టిలో ఆయన ఉన్నట్టే, కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం దృష్టిలో ఆయన ఉన్నట్టు కాదు.